వాక్స్. నేను మీ శోభా, అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మీతో ఒక వ్లాగ్ షేర్ చేయాలనుకుంటున్నాను. సో వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్, అలాగే వాళ్ళ హోమ్ టూర్ అండి. సో వాళ్ళ హోమ్ వచ్చేసి నాకు చాలా నచ్చింది, ఫస్ట్ టైం అనమాట. సో వీళ్ళు వచ్చేసి మా పిన్ని వాళ్ళ కొడుకు, మా తమ్ముడు. సో మేము మా పాప తల నీళ్ళు తీస్తాం కదండి 2 మంత్స్ బ్యాక్, అప్పుడే 3-4 డేస్కి మా తమ్ముడు బర్త్డే వచ్చిందనమాట. ఈ 5th అనుకుంటా, నవంబర్ 5th అనుకుంటా. సో అప్పుడు అనమాట ఇది వచ్చేసి. సో అనుకోకుండా వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని వెళ్ళామన్నమాట. సో అది ఇంకా చాలా సర్ప్రైజ్ అయ్యారు నిజంగా, అనుకోలేదు మేము వచ్చామని వాళ్ళ ఇంటికి వెళ్ళామని. సో అందుకనే ఇది కొంచెం వీడియో క్లిప్ పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ హోమ్ టూరు హోమ్ మొత్తం వీడియో తీసానండి. సో ఎందుకు తీసాను అనేది నెక్స్ట్ చెప్తానంట. ఇదైతే చూడండి, వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు, చిన్న తమ్ముడు, ఇంకా పెద్ద తమ్ముడు కూడా ఉన్నాడు, ఇద్దరు కొడుకులు అనమాట. మా పిన్నికి వచ్చేసి అతను మా బాబాయి, తను మా పిన్ని అనమాట. సో భలే ఉంటారండి ఫ్యామిలీ మొత్తం, ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళు, చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారనమాట. సో చూసారా, అక్కడ వచ్చేసి మా తమ్ముడు వీడియో తీశారనుకుంటా. సో కామెంట్స్ అనమాట. ఇంకా ఇంకేంటంటే వీడికి ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న పిల్లలండి. సో 12 ఇయర్స్, 13 ఇయర్స్, అలా 7 ఇయర్స్ మొత్తం వాళ్ళనమాట. వాళ్ళు గిఫ్ట్ తీసుకొచ్చారు చాలా, అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ, అంటే చాక్లెట్స్, చిన్న చిన్న రింగ్స్, ఫింగర్ రింగ్స్ ఉంటాయి కదండి, సో అవి తీసుకొచ్చారన్నమాట. ఇంకా భలే అనిపించింది ఆ పిల్లల లవ్ను చూస్తే. సో ఎందుకంటే మా తమ్ముడు కవర్ సాంగ్స్ తీస్తారనమాట, వీడియో సాంగ్స్. సో అవి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాడు. సో ఆ లింక్ వచ్చేసి నేను కింద ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఇలా బర్త్డే కేక్ కటింగ్ అయిపోయాక నేను నెక్స్ట్ వీడియో తీసానండి, చూసేయండి. సో మీకు ఈ చెట్టు తెలుసా అండి? ఈ చెట్టు పేరు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇదండి. వీళ్ళు వచ్చేసి నాకు చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది, పాతకాల పిల్లలు అన్నమాట. సో కేరళ స్టైల్ ఉంటుంది, నాకైతే సూపర్గా నచ్చింది. అందుకే వాళ్ళు వద్దు వీడియో వద్దు అనగా నేను ఇంకా ప్రతిమలాడి వీడియో తీయించుకున్నాను. సో ఇది వచ్చేసి మా తమ్ముడు దీపావళి అప్పుడు వీడియో తీసి నాకు పంపాడు. ఫస్ట్ అయితే ఇది మీకు చూపిస్తాను, తర్వాత నేను వీడియో తీసింది లాస్ట్ పెట్టాను, చూసేయండి. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి హాలు. ఫోటో గ్యాలరీ, అక్కడ వచ్చేసి ఫొటోస్ పెడుతున్నారు ఫ్రేమ్స్ ఇట్లా. సో ఇక్కడ వచ్చేసి ఇది పూజ గది. నెక్స్ట్ లివింగ్ రూమ్, కిచెన్, ఇది వచ్చేసి స్టోర్ రూమ్. సో ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారో ఆ విధంగా నాకు వీడియో తీసి పంపారన్నమాట. రూమ్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. సో ఇది వచ్చేసి పక్కన వచ్చేసి వాష్రూమ్, అలాగే గార్డెన్ ఏరియా అదంతా ఉంటుంది. ఇది వచ్చేసి తులసి కోట, చాలా బాగుంది కదండి. ఇప్పుడు వచ్చేసి గార్డెన్ ఏరియా, చూసారు కదా ప్రతి ఒక్క చెట్టు ఉంటుందండి దీంట్లో, చాలా బాగుంటుంది గార్డెన్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మేము తీసిన వీడియో. సో చూడండి ఎంట్రన్స్ వచ్చేసి ఈ చెట్టు, ఈ చెట్టు భలే ఉందండి, ప్లాస్టిక్ లాగానే, ప్లాస్టిక్ చెట్టు లాగానే ఉంది, ఆకులు కూడా అలాగే ఉన్నాయి. చెట్టు పేరు అయితే నాకు తెలియదు, నేను అడిగినా వాళ్ళు కూడా తెలియదు అన్నారు. ఫ్లవర్స్ వచ్చేసి ఈ కలర్ పూస్తున్నాయి, చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా. ఈ చెట్టు పేరు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను వచ్చేసి ఏదో డిసెంబర్ చెట్టు అంటారు కదా అంత అది అనుకున్నాను, కాదంట. చాలా పూలు పూస్తాయంట, కాకపోతే ఆ రోజు అయితే ఇన్ని కొన్నే పూసాయి 2-3. సో చూడండి బర్త్డే కోసం కదా, ఆ రోజు బర్త్డే కాబట్టి చాలామంది వచ్చేసారు ఫ్రెండ్స్. సో మా మానస
తనకు కూడా ఇల్లు మస్త్ అంటే మస్త్ నచ్చిందండి. అంటే ఇది తీసేసి కొత్త ఇల్లు కడతారంట దాని ప్లేస్లో. సో మేము వచ్చేసి దీన్ని రిపేర్ చేయించండి, ఇల్లు ఇలాగే ఉంచండి అని చెప్పామన్నమాట. మాకు అంత బాగా నచ్చింది. ఇలాంటి ఇల్లు అంటే సూపర్ అంటే సూపర్ ఇష్టం అండి. సో ఇక్కడ ఏంటంటే సూర్యకిరణాలు పడతాయి కదండి, ఈ ఏరియా ఉంటుంది కదా మన మూవీస్లలో చూస్తాము ఆ ఏరియా అన్నమాట. అక్కడ ఉన్నది హాల్లో ఉంటుంది. సో చూసారు కదా అక్కడ సూర్యకిరణాలు పడతాయి. సో కాకపోతే అది క్లోజ్ చేశారంట. ఇటు వచ్చేసి ఇక్కడ టీవీ పెట్టారు, అది హాల్. ఇంకా హాల్లోనే సూర్యకిరణాలు పడే ప్లేస్ ఉంటుంది కదా అండి, దాన్ని ఏమంటో తెలియదు. సో నేనైతే ఈ విధంగా చెప్తున్నాను. అంటే ఇక్కడ అప్పట్లో కాళ్ళు కూడా కడుక్కోవడానికి వాటర్ పెట్టేవాళ్ళు కదా, సో ఆ ఏరియా అన్నమాట. సో ఇక్కడ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది ఉంటుంది. సో ఇటు వచ్చేసి అక్కడ కిచెన్ ఉంటుంది, మీకు కిచెన్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు కిచెన్ ఈ రూమ్లో పెట్టారు. సో ఇదేంటంటే ఏమంటారు లివింగ్ రూమ్ లాగా. అటు వచ్చేసి బెడ్రూమ్ ఉంటుంది, ఇటు వచ్చేసి బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట. ఇది ఒక బెడ్రూము. ఇటు సైడ్ ఒక రూమ్ ఉంటుంది. సో ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని స్టోర్ రూమ్ లాగా చేసేసారు. రైస్ ఇంకా వడ్లు పప్పులు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టేశారనమాట. సో ఎందుకంటే పాతకాలపు ఇల్లు కదా అండి, చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి ఎలకలు అవి ఉన్నాయంట. సో అందుకే కొత్తగా ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు. మేమేమో దీన్ని రిపేర్ చేయించండి లేకపోతే ఇలాగే కట్టండి, ఇలాంటి ఇల్లులు మళ్ళీ మనకు కనబడవు కదా అని అన్నాను అనమాట. ఇది వచ్చేసి కిచెన్ లాగా చేశారు ఇక్కడ. సో కిచెన్ ఏంటంటే చాలా వరకు రిపేర్లో ఉంది, చాలా అంటే చాలా. కొత్త కిచెన్ ఏరియా మాత్రం సూపర్గా ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా ఇదన్నమాట, ఇక్కడనే కిచెన్ ఉంటుంది. చాలా చీకటి ఉంది రూమ్లో, మీకు ఏం కనిపించకపోవచ్చు మ్యాక్సిమం. కాకపోతే చాలా బాగుంది కిచెన్కి, సెల్ఫులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేశారు ఆ కాలంలోనే, చాలా బాగా కట్టారు. సో ఇంకో కిచెన్ సామాన్లు ఉంటాయి కదా అండి, అవి కూడా చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బిందెలు వాటర్ తాగబెట్టడానికి అవి అవన్నీ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ కాలపు నాటి వస్తువులు కదండి, సో చాలా అంటే చాలా బాగున్నాయి. మనం కొన్ని మూవీస్లలో చూస్తాం కదా సేమ్ అలాగే ఉంది ఇల్లు వచ్చేసి. సో అలా అన్నమాట, చూసారు కదా కొన్ని కిచెన్ వస్తువులన్నీ ఇక్కడ పెట్టేశారు. ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగుందండి, ఇలాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం, వాళ్ళకు కూడా ఇష్టం అంట. సో అందుకే ఎలా ఉన్నా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలానే ఉంటున్నారు. ఎలకలతో ఉన్నా కూడా, ఎలకలు ఉన్నా ఇంకా పందికొక్కులు ఉన్నా కూడా వాళ్ళకి అంత ఇష్టమైన ఇల్లు కాబట్టి ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట, అంటే ఇక్కడ గార్డెన్ ఏరియా ఉంటుంది, అలాగే వాష్రూమ్స్ ఉంటాయి. సో చూసారు కదన్నమాట, ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. ఇవి బకెట్లు చూసారా అండి, భలే ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి ఈ చెట్లు వచ్చేసి మొన్న అంటే మొన్ననే పెట్టింది, మేము వీడియో తీసినప్పుడు అప్పుడు మా ఫంక్షన్కి వచ్చి అక్కడెక్కడ తీసుకొచ్చిందంట చెట్లు. నాలా అని చాలా ఇష్టం పిన్నికి కూడా చెట్లు అంటే, అందుకే ప్రతి ఒక్క చెట్టు పెట్టిందండి. సో ఇంకా మా మానస సిరి వాళ్ళు వచ్చి ఈ గార్డెన్ చూసి అసలు వాళ్ళకి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది, ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో అంటున్నారు. ఇల్లు కూడా సూపర్గా నచ్చిందండి. వాళ్ళకు ఒకటి చెప్తున్నారు, ఇల్లు బాగుంది దీన్ని తీసేయకండి, దీన్ని రిపేర్ చేయించండి, ఇంట్లోనే ఉండండి అని చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా అంత ఇష్టం కాబట్టి ఇంకా అంత పాతదైనా కూడా అది ఇందులోనే ఉంటున్నారు. సో ఇది వచ్చేసి ఏదో పాముల చెట్టు అంట, ఆ చెట్టు ఉంటే పాములు ఇంట్లోకి రావంట. సో అది ఇటు వచ్చేసి గులాబ్ చెట్టు, పక్కనే షో చెట్టు ఏదో ఉంది, మల్లెపూల చెట్టుకు సంబంధించింది ఇది కూడా. ఇంకా జామ చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, ఉసిరి చెట్లు ఉంటాయి, ఇంకా బత్తాయి చెట్లు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టు ఉందండి, కూరగాయ చెట్లు ఉన్నాయి, తోటకూర అవన్నీ ఉన్నాయన్నమాట.
సో ఇంకా ఏంటంటే వీళ్ళు మా పిన్ని వాళ్ళ మనసు మాత్రం చాలా అంటే చాలా మంచిదండి. ఊర్లోనే మంచి పేరుంది వీళ్ళకి. అసలు ప్రేమ, ఆప్యతలు, అనుబంధాలు, బంధువు ఇంకా వీళ్ళ గురించి చెప్పనవసరం లేదు. సో అంత మంచి వాళ్ళన్నమాట. అంటే కుళ్ళు, శత్రుత్వం ఇలాంటివి అస్సలే ఉండదండి. వాళ్ళకి తెలిసింది ప్రేమగా పలకరించడం, ప్రేమగా చూసుకోవడం. సో అదొక్కటి తెలుసు వాళ్ళకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. సో మా పిన్ని వాళ్ళు వచ్చేసి ఇద్దరు సిస్టర్సు, వాళ్ళిద్దరు ఈ ఇంటి కోడళ్ళు అన్నమాట. వాళ్ళే కలిసి ఉంటారండి అక్క చెల్లెల్లో, ఇంకా ఒక్కింటి కోడళ్ళు అయ్యారు. సో భలే ఉంటారు పిల్లలు, అందరూ బాబాయ్ వాళ్ళు. సో మంచిగా ఉంటారన్నమాట. ఏదన్నా ఫంక్షన్ జరిగినా అందరు కలుసుకొని చాలా సరదాగా హ్యాపీగా మంచిగా గడుపుతారు. సో ఇల్లు ఎలా ఉన్న అంటే ఇల్లు వీడియో తీయక అని ఎందుకు చెప్పిందేమో, అంటే పాతకాల పిల్లలు కదా బాగాలేదు పెట్టకు అది అన్నారు. కానీ ఇల్లు ఎలాంటిదైనా అంత మంచి ఇల్లు, కొంచెం రిపేర్లో ఉంది అంతే. కాకపోతే ఇల్లు ఎలాంటిదైనా మనుషులు మంచిగా ఉండాలి. సో అదొక్కటి నేను చూస్తానన్నమాట. సో చూసారు కదా ఈ చెట్టు పలే పూసింది పువ్వు. సో ఇంకా వీళ్ళు పరిచయం అవడం నాకు నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు ఈ జన్మలో వీళ్ళు పరిచయం అవడం నిజంగా నా అదృష్టము. ఇదంతా మా తమ్ముడు అలాగే మా పాప రుహాన్షి వాళ్ళనే. సో మీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా తమ్ముడు పరిచయం చేశాడు. సో మా పాప వాళ్ళ ఇంకా దగ్గర అయ్యారన్నమాట. సో ఇదన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.